తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులు జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిజమైన పండుగ మంచినీళ్ల పండుగ రాష్ట్రంలో గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని గత ప్రభుత్వాల పాలనలో మైళ్ళ దూరం నడిచి నీళ్లు తెచ్చుకునే కష్టాల నుంచి అపర భగీరథుడిగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లని అందిస్తూ మహిళలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని వారు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య పోయిందని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రంలో కావాలని డిమాండ్ చేస్తున్నారు అని గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ మహిళలకు అండగా నిలవాలని కోరారు. పండుగ ఎప్పుడు వస్తది? ఏ ఊర్లో ఏనైతే మంచి పంటలు పండుతాయో, ఎక్కడైతే సమస్యలు ఉండేయో పండుగలు జరుపుకునేది ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో మన ఈనాడు పండుగ జరుపుకునే నీళ్ల పండుగ నిజమైన పండుగ. ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు, పంచభూతాల్లో ఒకటైనటువంటిది నీరు, మనిషికి గాలి నీరు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక మానవ. ఈరోజు ఏది బతకాలన్నా గాలి ఉండాలి, నీళ్లు ఉండాలి, సూర్య రశ్మి ఉండాలి. ఎండ లేకపోయినా తట్టుకోవచ్చు. కొన్ని దేశాల్లో అసలు ఎండే కనబడదు, కొన్ని దేశాలలో అసలు చీకటే కనబడదు. దాదాపు 16-17 గంటలు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు, ఆయన అక్కడ బతుకుతా ఉన్నారు. కానీ నీళ్లు లేకపోతే మానవ మనగడే మరి ప్రమాదం ఉంటుంది. ఈరోజు బాగా మనం మీరు దుబాయ్కి వెళ్ళాకన్నా దుబాయ్ అనేది ఈరోజు గల్ఫ్ కంట్రీలలో దుబాయ్ కానీ ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి కంట్రీస్లలో